పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత సజ్జల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జనసేన నాయకులు పోతిన మహేష్ ప్రధాన సలహాదారు కాదు ప్రధాన బ్రోకర్ అంటూ ఎద్దేవా చేశారు బ్రోకర్ సినిమాలో ఆర్పి పట్నాయక్ క్యారెక్టర్ ను మించి పని చేస్తున్నారని ప్రధాన బ్రోకర్ సజ్జల బ్రోకర్ పనులపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆయన ఆస్తులపై ఈడి విచారణ చేయాలన్నారు ప్రధాన సలహాదారు వృత్తిలో కొనసాగుతున్నటువంటి సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రధాన బ్రోకర్ పదవిని నిర్వహిస్తున్నారు సకల విభాగాల దగ్గర నుంచి పర్సంటేజీలు వసూలు చేసేటువంటి ప్రధాన బ్రోకర్ గా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర పని చేస్తా ఉన్నారు ఒక సాధారణమైనటువంటి జర్నలిస్ట్ గా ఉన్నటువంటి ఈయన ఈ రోజున ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు ఎంత ఆయనకు ఉన్నటువంటి సంపద అద్దు అని మరి దాని మీద ఎందుకు ఈ ప్రధాన బ్రోకర్ స్పందించలేదో సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ భారతీయ జనతా పార్టీ అంటే మీకు అంత భయం ఎందుకు ప్యాంట్లు దడిచిపోతా ఉన్నాయి మీకు దీని మీద మీరు సమాధానం చెప్పాలి దీని మీద మీరు సమాధానం చెప్పాలి విలేకరుల సమావేశం నిర్వహించాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈన ఒక ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇప్పించడానికి చాలా పెద్ద బ్రోకరేజ్ పని చేశారంట ఆ విషయం ఈయన కుటుంబ సభ్యులకు తెలిసిపోయి తాడేపల్లిలోనే ఇన్ని తాడేపల్లిలోనే మంగళగిరిలో ప్రముఖుల నివాసం ఉండే దగ్గర ఇన్ని ఈయన కుటుంబ సభ్యులు కొట్టిన మాట నిజమని అందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు ఈయన కుటుంబ సభ్యులే ఆ ప్రముఖుల నివాసాల దగ్గర అందరూ చూస్తుండగానే కొట్టారంట స్థానికులందరూ కూడా ఈ విషయం తెలుసని అంటా ఉన్నారు అదేవిధంగా ఆడి Q7 కార్ని ఒక ప్రముఖ యాంకర్ కూడా మీరు బహుమతిగా ఇచ్చారనేటువంటి బయట వార్తలు చాలా దగ్గర నడుస్తూ ఉన్నాయి మరి మీ బ్రోకరేజం ఏ స్థాయికి పోయిందో ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది అర్థమవుతా ఉంది మీరు అదే విధంగా మీరు చూస్తే కోనసీమ ఘటనలో కూడా మీతో ఫోటోలు దిగి కుట్రలు చేసి విధ్వంసం సృష్టించినటువంటి వ్యక్తుల ఫోటోలు మీతో కోకొల్లు ఉన్నాయి దాని మీద మీరు ఎందుకు విలేకరుల సమావేశం పెట్టాలా దీని మీద కూడా సకల బ్రోకరేజం చేసేటువంటి ప్రధాన బ్రోకర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలి ఈయన ఇసక ఈ రాష్ట్రం మొత్తం జేపీ వెంచర్స్ కి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం పెద్ద ఎత్తున కోట్ల రూపాయల సంపాదన గుంజుతున్న మాట వాస్తవం కదా అదేవిధంగా లిక్కర్లో అనేక తెలియని బ్రాండ్స్ని ఈరోజు ప్రభుత్వ మద్యం దుకాణాలు అమ్మిస్తా వందల కోట్ల రూపాయల పర్సంటేజీలు తీసుకుంటున్న మాట వాస్తవం కాదా దీంతోపాటు గుడివాడలో జరిగినటువంటి క్యాచ్నోవో సెంటర్ని ఏమార్చి ఎవరికి శిక్షలు పడేందుకు పడకుండా చేసినందుకు మాజీ మంత్రి కొడల నాని గారి దగ్గర పెద్ద ఎత్తున డబ్బు తీసుకున్న మాట నిజం కాదా అదేవిధంగా మైనింగ్ మాఫియా దగ్గర నుంచి పోలవరం కాంట్రాక్టులో కూడా పెద్ద ఎత్తున అవినీతి చేసి మీరు డబ్బులు సంపాదించారని చెప్తా ఉన్నారు ఈ అన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రజలకి జనసేన పార్టీ తరపున విస్తృత ప్రచారం చేస్తాం మీరు కూడా ఇక్కడి నుంచి విలేకరుల సమావేశం పెట్టినప్పుడు మీరు ఏ ఏ శాఖ దగ్గర నుంచి ఎంతెంత పర్సంటేజ్ వసూలు చేస్తున్నారో దీని మీద కూడా మీరు రాష్ట్ర ప్రజలకి అర్థమయ్యేలాగా మెత్తగా మీరు కూడా విలేకరుల సమావేశం నిర్వహిస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా మీకు